గర్భిణీకి క్లిష్టమైన సిజేరియన్ ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించిన నర్సరావుపేట శ్రీదత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు. క్లిష్టమైన సిజేరియన్ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించామని నర్సరావుపేట శ్రీదత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ గార్లపాటి కృష్ణకాంత్, గైనకాలజీ డాక్టర్ మృదుల అన్నారు. ఆసుపత్రి ఆవరణలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈపూరు మండలం ఆరేపల్లి ముప్పాళ్ల గ్రామానికి చెందిన సీత మహాలక్ష్మి కాన్పు కోసం పట్టణంలో వివిధ హాస్పిటల్ను సంప్రదించాలని తెలిపారు. కాన్పు చేయడానికి ముందు పరీక్షల్లో భాగంగా గుండె పరీక్షలు నిర్వహించగా ఊపిరితిత్తుల్లో పెద్ద రంధ్రం ఉందని, తద్వారా బీపీ పెరిగిందని తెలిపారు. ఇటువంటి సర్జరీ కార్డియాలజిస్ట్ పర్యవేక్షణలో మాత్రమే చేయాలని ఆసుపత్రి వర్గాలు తెలపడంతో శ్రీదత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గైనకాలజీ డాక్టర్ మృదులను సంప్రదించారు. కాన్పుకు ముందు గర్భిణీకి గుండె సంబంధిత మందులను వాడి పరిస్థితి మెరుగుపరిచి అనంతరం కాన్పుకు సిద్ధం చేశారు. డాక్టర్ మృదుల, డాక్టర్ సురేష్, డాక్టర్ శశిభూషణ్ల బృందం ఈ కష్టమైన సిజేరియన్ ఆపరేషన్ విజయవంతం చేశారు. సీత మహాలక్ష్మి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇటువంటి క్లిష్టమైన గుండె జబ్బు ఉన్న వారిలో శ్రీదత్తలో సిజేరియన్ ఆపరేషన్ నిర్వహించడం ఇది రెండవసారని తెలిపారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన శ్రీదత్త హాస్పిటల్లో రెండవసారి క్లిష్టమైన సిజేరియన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించాం. డాక్టర్ మృదులా గారు, డాక్టర్ సురేష్ గారు, డాక్టర్ శశిభూషణ్ గారి టీం ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మొట్టమొదటిగా ఒక ఏడాదిన్నర క్రిందట, సుమారుగా ఏడాదిన్నర రెండేళ్ల క్రిందట, ఒక లేడీకి ఫస్ట్ టైం గుండె జబ్బుతో బాధపడుతున్న గర్భిణీకి సిజేరియన్ నిర్వహించాం. అక్కడ ఏంటంటే, ఆ సిచ్యువేషన్లో ఆవిడకి 3 సార్లు అబార్షన్ చేయించారు విజయవాడలో ఒక ప్రముఖ ఆసుపత్రి వాళ్ళు. కష్టం, ఈమెకి బిడ్డలు లేరు, బిడ్డలు తెచ్చుకోకూడదు, గర్భిణీ తెచ్చుకోకూడదు అన్నమాట చెప్పి 3 టైమ్స్ సిజేరియన్ చేయించారు, అబార్షన్ చేయించారు. సో ఆవిడకి నేను టెస్ట్ చేసి పల్మోనిక్ స్టినోసిస్ అనే ఒక రేర్ ఎంటిటీ, అయితే అది ప్రాణాపాయమైన జబ్బు కాదు, అది మనం మేనేజ్ చేసుకొని డెలివరీ చెయ్యొచ్చు అన్న నిర్ధారణ నేను వచ్చిన తర్వాత సుమారు 6 నెలలు మెడిసిన్స్ ఇచ్చి జాగ్రత్తగా మెయింటైన్ చేసి తర్వాత డెలివరీ కూడా మేడం చేశారు. సో అది ఫస్ట్ కేస్. ఇప్పటికి బేబీ 1.5-2 ఇయర్స్ ఏజ్, చాలా ఆరోగ్యంగా బేబీ ఉంది, తల్లి ఉంది. ఇది సెకండ్ కేస్ అనమాట. ఈ కేసు సందర్భంలో ఏంటంటే, బయట వేరే 2-3 హాస్పిటల్స్ వాళ్ళు రిఫ్యూజ్ చేశారు నేను చేయమని చెప్పి. దాని రీజన్ ఏంటంటే, గుండెలో పెద్ద హోల్ ఉండడము, పల్మనరీ ఆర్టరీ అంటాం, అంటే గుండె వైపు ఊపిరితిత్తులకు వెళ్లే ధమనిలో బీపీ 25 లోపల ఉండాల్సింది, ఈజీగా 70 దాకా ఉంది. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో మేము చేయలేము అని వాళ్ళు గుంటూరు కానీ విజయవాడ కానీ వెళ్ళమంటాం జరిగింది. మేడంని సంప్రదించారు. మేడం నాకు ఇకో చేయమని చెప్పి అడిగినప్పుడు నేను దానికి సంబంధించిన కార్డియాక్ మేనేజ్మెంట్ అవి చేసి పేషెంట్ని సిజేరియన్ని డెలివరీ చేసిన తర్వాత డాక్టర్ మృదులా గారు, డాక్టర్ సురేష్ గారు అండ్ డాక్టర్ శశిభూషణ్ అనెస్థెటిస్ట్, సో ఈ 3 బృందం ఆధ్వర్యంలో ఈ సిజేరియన్ అనేది సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ ఆపరేషన్లో చేయడంలో మెయిన్గా మేడం కానీ సురేష్ గారు కానీ, యూరాలజిస్ట్ సురేష్ గారు కానీ తీసుకున్న శ్రద్ధ, ఆ పట్టుదల వల్లనే ఇది సాధ్యమైంది. ఇటువంటి క్లిష్టమైన సిజేరియన్లు మన హాస్పిటల్లో చేయడానికి కావాల్సిన నైపుణ్యత, క్రిటికల్ కేర్ సపోర్టు ఉండబట్టి ఇది సాధ్యమైంది. ఇది ఈ రేర్ సర్జరీ కాబట్టి ఇది మీకు అందరికీ తెలియచేద్దామని చెప్పి పత్రికా మన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన ప్రెస్ అండ్ మీడియా పార్ట్నర్స్ అందరికీ నమస్కారము. నేను డాక్టర్ మృదులా తేజస్వి, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, శ్రీదత్త హాస్పిటల్. ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము, మన శ్రీదత్త హాస్పిటల్ నందు హార్ట్ డిసీజ్, గుండెలో హోల్ ఉన్న పేషెంట్కు సక్సెస్ఫుల్గా సిజేరియన్, క్లిష్టమైన సిజేరియన్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీని గురించి మనం ప్రెస్ మీట్ హోల్డ్ చేస్తున్నాము. ముప్పాల గ్రామానికి చెందిన 22 ఏళ్ళ సీతామహాలక్ష్మి అనే పేషెంట్ మన దగ్గర డెలివరీకి వచ్చారు. ఇంతకుముందే వాళ్ళు వివిధ హాస్పిటల్స్లో చూపించుకున్నాక కాన్పుకు ముందు చేసే రొటీన్ పరీక్షల్లో ఆమెకి 2D ECO ద్వారా హార్ట్లో పెద్ద రంధ్రము ప్లస్ ఊపిరితిత్తుల్లో బీపీ పెరిగిందని నిర్ధారణ జరిగింది. అందువల్ల వాళ్ళు ఎవరైనా కార్డియాలజిస్ట్ ఆధ్వర్యంలో ICU సెటప్ ఉన్న హాస్పిటల్లో గుంటూరు ఆర్ విజయవాడ వెళ్ళి కాన్పు చేయించుకోవాలని చెప్పి సలహా ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు డాక్టర్ రమారాణి గారిని కలిశారు. మేడం, ఇంతకుముందు మన హాస్పిటల్లో ఇటువంటి ఆపరేషన్లు జరిగాయని తెలుసు కాబట్టి మేడం శ్రీదత్త హాస్పిటల్కి రెఫర్ చేశారు పేషెంట్ని. పేషెంట్ మన దగ్గరికి వచ్చారు. తర్వాత మన కార్డియాలజిస్ట్ డాక్టర్ కృష్ణకాంత్ గారు పేషెంట్ని చూసి ఆవిడకి మళ్ళీ డీటెయిల్డ్గా పరీక్షలన్నీ చేశారు. తర్వాత మనము సర్ ఆధ్వర్యంలో కావాల్సిన మందులన్నీ పెట్టుకుని పేషెంట్ని స్టెబిలైజ్ చేయడం జరిగింది.
దాని తర్వాత ఎనస్థీషియన్ డాక్టర్ శశిభూషణ్ అండ్ సార్ ఆధ్వర్యంలో సర్జరీ చేశాము. నేను అండ్ డాక్టర్ సురేష్ గారు ఈ సర్జరీ చేయడం అండ్ మన ఓటీ బృందం సహాయంతో ఈ సర్జరీ చేయడం జరిగింది. సర్జరీ సక్సెస్ఫుల్గా పూర్తయింది. తను 12 మగబిడ్డకు జన్మనివ్వడం జరిగింది. సర్జరీ తర్వాత కూడా తనని ఐసీయూలో ఉంచాము. ముందుగానే ఆమెకు వచ్చే కాంప్లికేషన్స్ని మేము గ్రహించి కావాల్సిన మందులన్నీ పెట్టడం జరిగింది. దీనివల్ల ఆమెకి ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా ఈరోజు తల్లి బిడ్డ క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు. ఇలా మన శ్రీదత్త హాస్పిటల్లో ఇలా గుండె జబ్బుతో బాధపడుతున్న వాళ్ళకి ఇట్లాంటి క్లిష్టమైన సిజేరియన్ చేయడం రెండవసారి. సో దీనివల్ల మేము తెలియజేయాలనుకుంటుంది ఏమనగా, మన హాస్పిటల్లో నార్మల్ డెలివరీలతో పాటు ఎటువంటి క్లిష్టమైన హై రిస్క్ ప్రెగ్నెన్సీని కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అండ్ చేస్తున్నాము అని తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్.